అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఎక్కువ హింస ఉంది. ఈ ఆర్థిక భారం అంతా కూడా ఆడవాళ్ళ పైన ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ చదువు లేదు, ఆడవాళ్ళ పేరు మీద ఆస్తి అనేది ఏం లేదు, డబ్బు కూడా దొరకదు వాళ్ళకి, ఎక్కువ డబ్బు దొరికేది లేదు, ఆడవాళ్ళ పేరు మీద డబ్బు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. So this is early 90s. We are starting Timbaktu collective. Of course, I was aware about the condition of women, the disparity, the secondary status. So I thought the best thing is to ask the women, what can we do together? In my mind, I thought they are talking, they will talk about rights or domestic violence. But then they said, we want money. So I was quite taken aback. We want to take care of our families, but we don't have the money. And that's where we feel extremely powerless. Thousands and thousands of women in the villages, they live in scattered villages, remote villages. Now, where do we organize money for them? It found like seemed absolutely impossible. They said, like, but we are not literate. So I said, okay, that's what I can do. So I will do your accounting. First, 10 rupayalato start ayindi Anashakti Society. ఈ 10 రూపాయలతో మొదలయ్యి చాలా కష్టం ఆ 10 రూపాయలు కట్టుకోవడం కూడా. ఏదో తక్కువ తక్కువ మొత్తాల్లో మనము కుటుంబాల్లో సంసారం జరుపుకోవచ్చు అని అనుకుంటుంది. ఇప్పుడు పొదుపులు చేసుకోబట్టి అప్పులు తీసుకోబట్టి మనకి చాలా ఉపయోగంగా ఉంది. అంటే డబ్బు ఒకరిని పోయి అడక్కోకుండా ఇప్పుడు thrift model, because it was a very fixed interest rate. Because it was small amounts of money, it was very easy for them. And it gave them the confidence. ఫస్ట్ 3,000 రూపాయలు తీసుకున్నా సంఘంలోను. 3,000 రూపాయలు అప్పుడు కట్టే 3,000 కట్టే కూడా నాకు ఇబ్బంది ఎక్కువ, కట్టలేకపోయినాను. కానీ కొద్ది రోజుల నిదానం పైన కట్టినాను. మళ్ళీ 10,000, 20,000 అట్లా ఇచ్చినారనమాట. ఆ డబ్బులతో మనము ఎక్కువ మనం అన్ని రకాల వ్యాపారాల్లోనే మనకి ఇంకే ఆధారం లేదు, ఏదే వ్యాపారంలోనే మనం ఎక్కువ డెవలప్మెంట్ చేసుకుంటున్నాము. బ్యాంకులు ఇంట్లో సూరిటీ అనేది ఉండదు. ఇప్పుడు బృందం అనేది ఏర్పరుస్తారు. బృందంలో 5 మంది ఉంటారు. ఆ 5 మంది మనం సంతకాలు చేసినామంటే ఒకరికి డబ్బులు వర్తిస్తుంది, మనకి వడ్డీ తక్కువ. జిరాక్స్ మిషన్ తెచ్చింది ఆయన 5,000 పెట్టి. పిల్లలు ఉన్నారు, మేము ముగ్గురము కలిసి అందరం ముగ్గురు 3 పనులు చేసుకుంటున్నారు. అంగడి వ్యాపారంలోను, ఒక ఫోటోషాప్ ఉంది, జిరాక్స్ చదువుకుంటూ పనులు చేసుకొని ఆదాయం వల్ల వాళ్ళు చదువుతున్నారు. మా అమ్మ గ్రూప్లోకి జాయిన్ అవ్వడం వల్ల అక్కడి నుంచి వచ్చిన లోన్ అమౌంట్ తీసుకొని వ్యాపారం చేసుకుంటూ మమ్మల్ని చదివించుకుంటుంది. ఇప్పుడు నేను ఎంఏ బీఈడి చేశాను, మా అమ్మ వాళ్ళు అన్నాడు, దానివల్ల నాకు గర్వకారణం ఉంది. సమాజంలో చదువు ఉంటేనే వాళ్ళు కూడా ముందుకు పోవడానికి వీలవుతుంది. నా జీవితం నేను ముందు పెట్టుకొని కూడా వాళ్ళతోనూ చదివించడం అనేది జరిగినది. పిల్లల్ని ఇద్దరు నేను, మాకు వాళ్ళే ఒక ఆస్తి ఇద్దరు. అప్పుడు నేను 1,00,000 రూపాయలు తేవడం అనేది జరిగింది. తేడా ఏముందంటే బయట వాళ్ళు తెచ్చిన ప్రకారం టైం ప్రకారం కట్టాల్సింది మనము. బయట వాళ్ళకైతే మనకైతే సొసైటీలో ఏమి ఉండదు, కంతులు వారీగా మన కంతులో కూడా ఎంత ఇష్టమైతే అంత మనము కట్టచ్చు. పీజీ అయిపోయింది పాపకు వచ్చేసి, పీజీ అయిపోయినచ్చి ఇప్పుడు 2 నెలలు అయింది మన సొసైటీలోనే అకౌంటెంట్గా జాయడం కావడం అనేది జరిగినది పాప కూడా. సంతోషమే కదా. ఇప్పుడు పెద్ద చదువులు చదివేళ్ళంటే మా లాంటి వాళ్ళకు కొంచెం బరువే కదా. భూమి ఏం లేదు మాకు, కానీ ఇల్లు ఒకటే ఉండేది. ఫస్ట్లో అయితే ఇల్లు లేదు.
అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది నాకు. అంతేకాకుండా అక్కడ లోన్స్ తీసుకోవడానికి కానీ చాలామంది అప్పుల కోసం రావడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా వాళ్ళు లోన్స్ తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి కట్టడము, సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్లో హ్యాపీనెస్. ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఏం బెనిఫిట్స్ అంటే, ఒక డబ్బు పరంగానే కాదు ఒక అండదండ అనేది ఉంటుందన్నమాట. విడోస్కి డబ్బులు ఇవ్వాలంటే బయట ఎవరు ఇవ్వరు. అలాంటి వాళ్ళ కోసం కూడా మన సంస్థ చాలా బాగా పనిచేస్తూ ఉంది. జాబ్ చేయడం ఒక అమ్మాయిగా చాలా ప్రౌడ్ ఆఫ్ ఉంది. అంతేకాదు ఈ మై విలేజ్లో ఎడ్యుకేషన్ ఫస్ట్ కంప్లీట్ చేసింది మేమే. ఎక్కువగా సొసైటీ డబ్బు కాదు, ఆడవాళ్ళ సమస్యలపైన ఎక్కువ పనిచేస్తూ ఉంది, వాళ్ళకి చైతన్యవంతం రావడం కోసం. ఈ ఆర్థిక నిర్వహణ చేసుకోగలిగితే కుటుంబంలో వాళ్ళకి గౌరవం పెరుగుతుంది, కొన్ని గ్రామాల్లో ఈజీగానే అయిపోతుంది. ఎక్కడైతే డబ్బు రొటేషన్ లేకోకుండా ఆడవాళ్ళు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటారో అప్పుడు చాలా కష్టమైపోతుంది. అప్పుడు 4 సార్లు 5 సార్లు పోయి మాట్లాడడం, పరిచయం చేసుకోవడం, స్టార్టింగ్లో గొడవ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు పోకూడదు, నువ్వు జాయిన్ కాకూడదు అని. కానీ మళ్ళీ వాళ్ళే సపోర్ట్ ఇవ్వడం కూడా కొన్ని ఫ్యామిలీలు అయితే ఉన్నాయి. ఈ అంగడి నాది. నేను స్టార్టింగ్ వచ్చేసి మిషన్ కుడతా ఆంటీ. అప్పుడు నాకు ఐడియా వచ్చా ఇది రన్ చేయాలా అని. మా హస్బెండ్ అడిగితే సరే నీ దానికి ఫస్ట్ నో అనే, డబ్బులు ఎలా చేస్తావు అని. నేను ఎలానో సంఘం దాంట్లో నాకు ఈ గ్రూప్ వల్ల చాలా సహకరించారు. నేనే సంపాదించుకుని నేనే నా చేతిలో పెట్టుకుంటే నాకు ఎంత గౌరవం ఉంటుందని నేను అనుకున్నాను. దాని ద్వారా నేను ఈ షాప్ రన్ చేసి ఈరోజు అల్లదే వల్ల 2-3 లక్షల వరకు ఉంది నా షాప్లో సరుకు. దానికి దీనికి వ్యత్యాసం ఏమంటే దీంట్లో బాగా నచ్చింది మాకు ఈ టింబక్టు అనేది. నమ్మకం పడిపోయి ఏదన్నా ఇప్పుడు సొసైటీ లెక్కాచారాలు కానీ మన లావాదేవీలు కానీ ఏదన్నా డబ్బు పరంగా కానీ ఏదన్నా కరెక్ట్ ఉంది దీంట్లో తెలుసుకునేదానికి. దీంట్లో అంతా నమ్మకంగా మాదే సొసైటీ అన్నట్లు మా కండ్లెదురుగా అంతటికీ మేమే కాబట్టి మాకు నమ్మకం ఉంది. లోన్ కౌన్సిలింగ్ కూడా పెట్టి ఇంత కట్టాలి, నెలకు ఇంత అమౌంట్ కట్టాలి, ఇంత వడ్డీ వస్తుంది అని కూడా చెప్తారు. వాళ్ళు మాకు బాగా చెప్పి లేదు ఒక నెల అడ్జస్ట్ కాకపోయినా కూడా ఇంకొక నెల అయినా కరెక్ట్గా కట్టాలి అని మాకు సలహా ఇస్తారు. పురుషులతో సమానంగా మహిళలు ఉండలేరు అని ఒక అపోహ ఉందన్నమాట. అది ఆ అపోహని కొట్టిపడేయాలని, స్త్రీ పురుషులు సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను కూడా ముందుకు చదువుకోవాలనే ఉద్దేశంతో చదువుకున్నాను. నా లక్ష్యం వచ్చేసి టీచర్ కావడమే. Cooperative is completely viable now. They are able to meet their expenses and they are also making a profit from which they again take do welfare activities for their members. So that way I think this is something very very unique. Mahilalu appu teesukopothunnaru entiki vyavsayaniki appu teesukopothunnaru gaani em pantlu pedtunnaru aa pantlu pettinappudu loss ostundi avi kattalekarunt ibbandi vaade vallu appudu aalochana vachi directorlandarki ఈ సేంద్రీయంగా కొంతమందిని రైతుల్ని మారిస్తే ఈ పెట్టుబడి తగ్గుతుంది కదా, దానిని ఏర్పాటు చేసినారు. కొంతమంది పనులు లేక అక్కడ ఉంటారు కదా, అందుకు వాళ్ళంతా అక్కడ మగ్గం నేసి వాళ్ళు కూడా చైతన్యవంతులు కావాలని సొసైటీ నుండి డబ్బులు ఇచ్చి ఈ కోఆపరేటివ్ సొసైటీ ఉద్దేశం ఏమంటే, గ్రామీణ మహిళలు స్వయంగా జీవనోపాధి చేసుకొని కుటుంబంలో సమాజంలో సమానంగా వాళ్ళ హక్కులను వినియోగించుకొని స్వతంత్రంగా జీవించాలి. నాలాంటి సమస్యలు ఎవరు ఎదుర్కోకూడదు, ఉన్నా కూడా అవి తగ్గించుకోవడానికి ఏం చేయాలి. చిన్న చిన్న మాటల వల్ల, ఓదార్పు వల్ల చాలా జీవితాలు నిలబడతాయి.
మళ్ళీ లీడర్గా పనిచేసి మళ్ళీ డైరెక్టర్గా అయ్యి ప్రెసిడెంట్ ఎన్నుకోవడం వల్లనే ఈ దీనిపైన అవగాహన పెరిగి నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. నాకు రెండో ప్రపంచం అనేది బయట ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. ఇప్పుడు దీనికై చేరినాక ఏదైనా కానీ నేను చేయగలను, ఆ ధైర్యం ఉంది.